విజయవాడలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆ పార్టీ నేత పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బాధితులకు న్యాయం జరగాలన్నది ఏకైక లక్ష్యంతో చేస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దీన్ని పరిష్కరించాలనే ఆలోచన. దాని మూలంగానే సిబిఐని కూడా ఈ రాష్ట్రంలోకి రాకోకుండా అడ్డుకునే స్థాయికి ప్రభుత్వం వెళ్ళిందంటే ఈ ప్రభుత్వం యొక్క కుట్ర ఏమిటో అర్థమైపోతా ఉంది. ప్రభుత్వంలోని పెద్దలు ఈ అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయటానికి కుట్ర పన్నుతున్నారు కాబట్టి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఆ దిశలోనే వాళ్ళు ప్లాన్ చేస్తారు కాబట్టి దీనికి ఒక పరిష్కారం లభించట్లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల్ని న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి ఒత్తిడులు ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం చెందింది. మీకు కనపట్టలేదా 30 లక్షల కుటుంబాల యొక్క అర్తనాదాలు, ఆందోళనలు, ఆత్మహత్యలు? ఇదేనా మీ సీనియారిటీకి, మీ సిన్సియారిటీకి, మీ పరిపాలనకి నిలువుటద్దామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. శాసనసభ వేదికగా మిమ్మల్ని నిలదీస్తే మీరు రెస్పాండ్ గారు, ప్రజల సాక్షిగా మీరు ఆందోళన చేస్తే దాన్ని పట్టించుకోరు. పైగా కొంతమందికి చెక్కులు ఇచ్చేసి ఏదో మొత్తం సమస్యను పరిష్కరించేశామని చెప్పినట్టు మీ ఎల్లో మీడియాలో రాయించుకుని వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచామని చెప్పనే రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. ఈ రోజున అప్పిరెడ్డి గారు కానీ శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా ఈ కమిటీ మీద పొద్దున్నీ కూలంకుషంగా చర్చించి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా కనువిప్పు కలగాలి అని చెప్పని ఒక ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఈ సమస్యని చాలా తేలిక పరిష్కరించవచ్చు. పరిష్కరించకపోగా రాష్ట్ర హైకోర్టు అనేక మొట్టికాయలు వేసిన, అనేక సార్లు చివాట్లు పెట్టిన, అనేక సార్లు ఇన్వెస్టిగేషన్ని తప్పుపట్టిన, ఆఖరికి మేము సిబిఐకి ఇస్తామని చెప్పన్నా ఏమాత్రం కూడా రియాక్ట్ కాలేదంటే ఈ ప్రజల యొక్క అన్యాయాన్ని, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పుకుంటారు? ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అగ్రిగోల్డ్కి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇందాక నాయకుడు ఆన్లైన్లో పెట్టమన్నట్టు ఒక వైట్ పేపర్ ప్రకటి తయారు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెట్టండి. ప్రభుత్వం మీ చేతిలో పెట్టుకుని చేతకాక దద్దమ్మల్లాగా తయారయ్యి 24 గంటలు ప్రతిపక్షాలను విమర్శించడానికి మంత్రులందరూ కూడా తయారయ్యి అంతమందికి అన్యాయం చేస్తారా? అదేకాదు అగ్రిగోల్డ్తో పాటు ఉమా చిట్ ఫండ్స్ లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రంలో మొత్తం చిట్ ఫండ్ కంపెనీలు దేని మీద కూడా అజమాయిషీ లేదు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ఖచ్చితంగా ప్రభుత్వం కనువిప్పు కలిగే విధంగా, ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల రిస్కులోకి వచ్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోకపోతే మాత్రం మా కమిటీ పెద్దలందరూ కూడా నిర్ణయించిన విధంగా ఆందోళన బాట పట్టడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.